హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మన సఖి నేను మీ స్నేహ ఎప్పట్లాగే ఈరోజు కూడా ఒక సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు మన రెసిపీ ఏంటంటే మినీ బాదుషా చిట్టి చిట్టి బాదుషాలండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒక్కసారికి మనం ఒక నాలుగైదు బాదుషాలని అలా నోట్లో వేసేసుకొని తినేసేయచ్చు అంత బాగుంటాయి ఈ బాదుషాలు జ్యూసీ జ్యూసీగా చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఇంకెందుకు లేట్ మరి ఎలా తయారు చేయాలో ప్రాసెస్లకు వెళ్ళిపోదామా ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లోకి ఒక రెండు స్పూన్లు పెరుగుని యాడ్ చేసుకోండి పెరుగు తీయటి పెరుగు యాడ్ చేసుకోండి మరి పుల్లటి పెరుగు తీసుకోవద్దు ఇప్పుడు దీంట్లోకి ఒక పావు టీ స్పూను బేకింగ్ పౌడర్ అలాగే పావు టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువ వంట సోడాని యాడ్ చేసుకోండి రెండు వేసుకొని ఇలా చక్కగా దీన్ని కలుపుకున్నారంటే మనకి ఫోమ్ ఫోమ్గా మనకి చక్కగా క్రీమీ టెక్స్చర్ వచ్చి నూరగ నురగ్గా వస్తుందండి పెరుగు అన్నది చూడండి ఇలా వస్తుంది ఇలా వచ్చే వరకు కూడా దీన్ని చక్కగా కలిపేసుకొని ఇప్పుడు దీంట్లోకి ఒకటిన్నర కప్పు నేను మైదాపిండిని యాడ్ చేస్తున్నాను మెజర్మెంట్ కప్పుతో ఒకటిన్నర కప్పు మైదా పిండిని యాడ్ చేసుకుని దీంట్లోకి ఒక రెండు స్పూన్లు నెయ్యిని యాడ్ చేస్తున్నాను మాములుగా స్వీట్ షాప్లో అయితే వనస్పతి ఉంటుంది కదా డాల్డా దాన్ని యాడ్ చేస్తారండి అది అన్హెల్దీ అని చెప్పేసి నేను నెయ్యిని యాడ్ చేస్తున్నాను మీ దగ్గర నెయ్యి లేకపోతే మీరు ఆయిల్ అయినా కూడా వేసుకోవచ్చు అది కాక నెయ్యిని ఇలా మరగబెట్టిన నెయ్యినే వేయాలని ఏమీ లేదు మామూలుగా ఉన్న నార్మల్ నెయ్యిని కూడా వేసుకొని మీరు ఒక రెండు స్పూన్లు వేసుకొని ఇలా చక్కగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేస్తూ మీరు కలుపుకోవాలి చూడండి మనకి పిండి అన్నది నెయ్యి వేస్తే కలిపితే ఇలా కొంచెం మనకి అవ్వాలి అలా వచ్చితేనే మనకి కరెక్ట్ స్టెక్చర్లో మనకి నెయ్యి సరిపోయింది పిండికి అని అర్థం అనమాట ఇలా వచ్చిన తర్వాత దీన్ని ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మెత్తగా పిండిలా కలుపుకోవాలి ఈ పిండిని కలిపేటప్పుడు బాగా చపాతీ పిండి కలిపినట్టు గట్టిగా నొక్కుతూ కలపకండి స్మూత్గా కలుపుకోవాలండి అప్పుడే మనకి లోపల బాదుషాలు అన్నది చక్కగా పొంగుతాయి మీరు చపాతీ పిండిలాగా గట్టిగా కలిపేశారంటే ఎక్కువ ప్రెస్ చేస్తూ కలిపితే మనకి చక్కగా పొంగవన్నమాట చూడండి పిండి కలిపిన తర్వాత ఇలా క్రంబల్ టెక్స్చర్ అన్నది ఉండాలి లోపల అలా పొరలు పొరలుగా అనిపించాలి మనకి అప్పుడే అప్పుడే మనకి బాదుషాలు ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు చక్కగా లోపల పొంగుతాయండి ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోండి ఈ లోపల మనం పాకం రెడీ చేసుకుందాము పాకం కోసము నేను ఒక కప్పు పంచదార తీసుకున్నాను దాంట్లోకి అరకప్పు వాటర్ని యాడ్ చేశాను ఒకటిన్నర కప్పు పిండికి ఒక కప్పు పంచదార సరిపోతుంది ఇక్కడ పాకమేమీ అవసరం లేదండి జస్ట్ మనకి పంచదార కరిగిన తర్వాత చేతికి ఇలా అంటుకుంటూ ఉండాలి మనకి జిగటగా అంటుకుంటూ ఉంటే సరిపోతుంది ఇలా అంటుకుంటూ ఉంటే లైట్ తీగ పాకం వచ్చినట్లు అర్థం అనమాట ఇలా వచ్చిన తర్వాత దీంట్లోకి కొంచెం యాలకల పొడి వేసేసి ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీని మీద మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి ఇక్కడ ఎటువంటి పాకం కూడా మనకి తీగ పాకం అలా రావాల్సిన అవసరం లేదండి జస్ట్ జిగటగా పాకం వస్తే సరిపోతుంది ఇలా చేసేసి కొన్ని పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఇంకొకసారి స్మూత్గా ఇలా నిదానంగా ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇక్కడ మినీ బాదుషాలు అనుకున్నాం కాబట్టి చిన్న చిన్న ఉండలుగా చేసుకోండి నేను ఇక్కడ చిన్న ఉండలుగా చేస్తున్నాను మీరు నార్మల్గా పెద్ద బాదుషాలు చేసుకోవాలనుకుంటే పిండి సైజు అన్నది ఇంకా మీరు పెంచుకోండి నేను పూరి సైజ్ కన్నా కొంచెం చిన్న సైజులోనే చేస్తున్నాను ఇలా అన్నీ ఉండలు కూడా చేసి పెట్టేసుకొని ఇలా రెండు చేతుల మధ్య ఒకసారి ఉండగా చేసేసుకొని ఒక రెండు వేలతో కొంచెం లైట్గా ఇలా ప్రెస్ చేసేసి ఇలా హోల్ పెట్టుకోండి ప్రెస్ చేసేటప్పుడు కూడా ఎక్కువగా నొక్కకండి నొక్కింద నొక్కారంటే మనకి అవి చక్కగా పొంగవన్నమాట స్మూత్గా చేసుకోవాలండి ప్రాసెస్ అంతా కూడా ఎక్కువ మనకి ఒత్తిడి తగలకుండా చేసుకుంటే మనకి బాదుషాలు అన్నది చక్కగా పొంగుతాయి పాకం కూడా చక్కగా పీలుస్తాయి ఇలా అన్నీ కూడా చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి నేను తీసుకున్న పిండికి నాకు సుమారుగా ఒక ముప్పై బాదుషాల వరకు అయ్యాయండి మీరు దీన్ని బట్టి చూసుకొని మీరు కొలత అన్నది ఎన్ని కావాలన్నది చూసుకోండి చూసారు కదా ఇలా అన్ని బాదుషాలు కూడా చేసి పక్కన పెట్టేసుకోండి దీని మీద ఒక మూత పెట్టుకోండి లేదంటే గుడ్డైనా వేసుకోండి లేదంటే మనకి లేయర్ ఎండినట్లుగా అయిపోతాయి ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ మీడియంగా హీట్ అయిన తర్వాత దీంట్లోకి ఒక్కొక్క బాదుషాని వదులుకోండి ఆయిల్ మరి మరుగు మరిగేలాగా ఉండకూడదండి మీడియం హీట్ ఉన్నప్పుడే వేసుకోండి లేదంటే మన ఊరికే నల్లగా అయిపోతాయి అలాగే నూనెలో వేసిన తర్వాత మీరేమి గెంట పెట్టి కలపొద్దండి వాటంతక అవి అవి పైకి వచ్చే వరకు కూడా వేట్ చేయండి అవి పైకి వచ్చిన తర్వాత అప్పుడు రెండో వైపుకు టర్న్ చేస్తూ రెండు వైపులా కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా బంగారుపు రంగు వచ్చే వరకు కూడా ఇలా చక్కగా వీటిని ఫ్రై చేసేసుకొని తీసుకోవాలండి హీట్ చేసుకునే ఈ ఫ్రై చేసుకునే ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి లేదంటే మనకి లోపల ఉడకకుండానే మనకి మెత్త మెత్తగా ఉంటాయనమాట అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా చక్కగా వీటిని ఫ్రై చేసేసుకొని మనం ముందుగా చేసి ఉంచుకున్న పాకంలోకి యాడ్ చేసుకోండి పాకం కూడా కొంచెం లైట్గా గోరువెచ్చగా వేడి ఉండాలండి ఒకవేళ చల్లారిపోతే పాకము మీరు కొంచెం దీన్ని లైట్గా గోరువెచ్చగా వేడి చేసుకోండి ఇలా వేడి చేసుకున్న తర్వాత ఒక వైపు కొంతసేపు ఉంచి రెండో వైపుకు టర్న్ చేసుకోండి మీరు రెండో బ్యాచ్ బాదుషాలని ఫ్రై చేసే వరకు కూడా మీరు ఈ పాకంలో వీటిని ఉంచుకున్నారంటే సరిపోతుంది రెండో బ్యాచ్ మనకి రెడీ అయిపోయాయి అన్నప్పుడు ఈ పాకంలో నుంచి వీటిని ఇలా బయటికి తీసేసుకోండి నేను దానికి ఉన్న పాకం కొంచెం డ్రైన్ అవుతుందని చెప్పేసి ఒక చిల్లుల గిన్నెలో వేసుకున్నాను పాకం ఉన్నది ఏదైనా ఉంటే కిందకి వచ్చేస్తుందని ఇలా ఒక గిన్నెలోకి తీసేసుకొని వీటిని పక్కన పెట్టుకొని సెకండ్ బ్యాచ్ని మళ్ళీ ఈ పాకంలోకి వేసేసుకోండి చూసారు కదా ఎంత ఈజీగా మనం బాదుషా నది రెడీ చేసుకోవచ్చో పెద్ద పని అయితే ఏమీ కాదండి సులువుగానే చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలాగుందన్నది నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయటం మర్చిపోకండి దానికన్నా ముందు మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయటం మర్చిపోకండి అలాగే మీకు నచ్చిన రెసిపీ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుపుదాం అంతవరకు సెలవు టేక్ కేర్ బాయ్